కార్యక్రమానికి స్వాగతం ఇది ఆధునిక సాంకేతిక యుగం కాలం వడివడిగా పరిగెడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి టెక్నాలజీకే అతుక్కొని పనిచేస్తున్నాడు మరి ఇలాంటి సమయంలోనే మార్కెటింగ్ కొత్త తొక్కి వినియోగదారుడి ముంగిట వాలింది అదే డిజిటల్ మార్కెటింగ్ గత వారం డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా అందులో ప్రధానమైనది సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ దాన్నే ఎస్ఈఓ అంటారు ఎస్ఈఓ నేర్చుకుని వృత్తిగా చేపట్టిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఎస్ఈఓని కెరియర్గా ఎంచుకుంటే ఎలా ఉపయోగపడుతుందో మనకు తెలియచేయడానికి ఎస్ఈఓ ఫౌండర్ అనుమల చక్రపాణి గారు ఉన్నారు వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం సార్ వెల్కమ్ టు ముందుగా ఎస్ఈఓ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది మనం అనుకున్నట్లు ఎస్ఈఓ అంటే సచ్ ఇంజన్ ఆప్టోమేషన్ జనరల్గా బిజినెస్ వెబ్సైట్స్ని పర్సనల్ వెబ్సైట్స్ని ఆప్టిమైజ్ చేసేసి సర్చ్ ఇంజన్స్లో వాటి విజిబిలిటీ కనిపించేలా చేయడానికి ఉపయోగించే పద్ధతిని ఎస్ఈఓ అంటాం జనరల్గా ఇది ఎలా వర్క్ చేస్తుందంటే గూగుల్లో యాహు కొన్ని సర్చ్ ఇంజన్స్కి ప్రతి ఒక్క సర్చ్ ఇంజన్కి కొన్ని స్పైడర్స్ ఉంటాయి ఎస్పెషల్లీ గూగుల్లో కొన్ని స్పైడర్స్ క్రాలర్స్ ఆ స్పైడర్ ఏం చేస్తుందంటే ఇది ఒక అలగర్ద బేస్ మీద రన్ అవుతుంది యూజువల్గా యూజర్ ఒక సర్చ్ కొరీని రన్ చేస్తున్నప్పుడు సర్చ్ ఇంజన్లో దాని రిక్వెస్ట్ని స్పైడర్ అర్థం చేసుకొని పర్టికులర్ రెస్పాన్స్ని ఆ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ని యూజర్కి తక్కువ సమయంలో అందించడానికి ఈ స్పైడర్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది ఈ విధంగా గూగుల్ డేటా నుంచి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి ఎస్సీఓ అనేది చాలా ఉపయోగపడుతుంది అయితే ప్రాధాన్యత చెప్పారు కొంచెం జనరల్గా ఎస్సీఓలో ఆన్ పేజ్ ఎస్ఈఓ ఆఫ్ పేజ్ ఎస్సీఓ అని చెప్తుంటారు ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఆ వెబ్సైట్కి సంబంధించి ప్రతి వెబ్ పేజీలో ఫ్రమ్ ది హెడ్డర్ నుంచి ఫూటర్ వరకు హెడ్డర్లో టైటిల్ అయితేనేమి డిస్క్రిప్షన్ అయితేనేమి సైట్లో ఎలాంటి కంటెంట్ ఉండాలి ఎలాంటి ఇమేజెస్ ఉండాలి ఎలాంటి వీడియోస్ ఉండాలి ఆ సైట్ నావిగేషన్ ఎలా ఉండాలి ఆ ఫూటర్లో కాపరేట్స్ అయితేనేమి ఆ ఫూటర్లో ఏమైనా రీసోర్సెస్ కొన్ని లింక్స్ను మనం ఇవ్వాలి ఉంటాయి అలా ప్రతి వెబ్ పేజ్లో హోమ్ పేజ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అలాగా ప్రతి సర్వీసెస్ పేజ్లో ఏ పేజెస్లో కాంటాక్ట్ పేజ్లో ఆ పర్టిక్యులర్ పేజ్ ఆ ఇన్ఫర్మేషన్ చేయడానికి ఎన్ని పేజీలు అయితే వెబ్సైట్లో ఉన్నాయో ఎన్ని వెబేస్నా ప్రతి వెబ్ పేజ్ని హెడ్డర్ నుంచి ఫోటో వరకు గూగుల్ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో కావడానికి ఆన్ పేజ్ ఎస్యూ అంటారు సింగల్గా వాట్ ఆర్ ద యాక్టివిటీస్ యూ యర్ డూయింగ్ విత్ ఇన్ ద వెబ్ పేజ్ దట్ విల్ బి ఆన్ పేజ్ ఆన్ ద పేజ్ ఆన్ పేజ్ ఎస్సి ఓకే సార్ లోకల్ రైట్ జనరల్గా మనం ఇప్పటి వరకు ఆన్ పేజ్ ఎస్ఈఓలో సర్చ్ కొరీస్ని గూగుల్ అర్థం చేసుకొని వాళ్ళకి కాల్సిన ఉన్నాయి లోకల్ అంటే జనరల్ ఆ పర్టికులర్ వెబ్సైట్ ఓనర్ ఆ వెబ్సైట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ పర్టికులర్ లొకేషన్లో కస్టమర్లకు మాత్రమే అందించాలి అన్నప్పుడు జనరల్గా మనం ఆ సర్చ్ కొరీస్లో యూజర్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ లొకేషన్ నుంచే కాల్ ఉన్నప్పుడు హైదరాబాద్ అనుకోండి తను హైదరాబాద్ అని సప్ సర్చ్ చేయడానికి వస్తున్నాయి సపోజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ బంజార్ హిల్స్ అంటే అప్పుడు ఆ బంజార్ హిల్స్లో ఇన్ఫర్మేషనే తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు యూజర్ అలాంటప్పుడు వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ కూడా ఆ పర్టికులర్ కస్టమర్కి అందించడానికి మనము ఇప్పుడు గూగుల్ మ్యాప్ కాన్ఫిగరేషన్ చేసుకుంటున్నాం లోకల్ ఎస్ అలాగే లోకల్ క్లాసిఫైడ్ సైట్స్ ఉన్నాయి లోకల్ బిజినెస్ డైరెక్టర్స్ ఉన్నాయి వాటిల్లో మన ఇన్ఫర్మేషన్ని మన సైట్స్ని సబ్మిట్ చేయడం వల్ల లోకల్ కస్టమర్స్కి ఆ ఇన్ఫర్మేషన్ అందడం వల్ల తక్కువ టైంలో మనము కస్టమర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అలాగే దాన్ని లోకల్ ఎస్సిఓ ఉంటాం జనరల్గా దాన్ని గ్లోబల్ వైడ్గా లోకల్ ఎస్సిఓ అనేది ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది యూజువల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్నెట్లో యూఎస్ వాళ్ళు సర్చ్ చేసుకోవచ్చు లేదా ఇండియాలో ఏ పర్టికులర్ ప్లేస్ వాళ్ళనిచ్చు మీరు రీసెంట్గా గూగుల్ సర్చ్లో మనం అప్డేట్ అబ్జర్వ్ చేస్తే సర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని లిస్టింగ్స్ టాప్ ఫైవ్ లిస్టింగ్స్ సిక్స్ ఫక్స్ మన లోకల్ లిస్టింగ్స్ కనిపిస్తుంటాయి అనమాట ఇదే మనము చెన్నైలో వెళ్ళి సర్చ్ చేస్తే ఏదైనా మనం బేకరీస్ అని చెప్పేసి అంటేనే చెన్నైలో బేకరీస్ మాత్రమే అంటే గూగుల్ స్పైడర్స్ అప్పటికప్పుడు ఆ పర్టికులర్ ఐపీ నుంచి అర్థం చేసుకొని ఇమీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే అందిస్తుంది అది తెలియాలంటే గూగుల్కి మనం గూగుల్ మ్యాప్ కాన్ఫిగరేషన్ చేయాలి కొన్ని లోకల్ బిజినెస్ డైరెక్టర్స్లో కొన్ని క్వాలిటీ లోకల్ మనం సబ్మిట్ చేయడం వల్ల స్పైడర్ విల్ అండర్స్టాండ్ ఓకే దీస్ పీపుల్ ఆర్ సెల్లింగ్ ద ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ ద సర్వేషన్ పర్టికులర్ లొకేషన్ సో బేస్డ్ ఆన్ దిల్ ఆ కుకీస్ని బట్టి ఇట్ విల్ లోకల్ ఎస్ఈఓ అనేది యాక్ట్ జరుగుతుంది అయితే నేర్చుకోవాలంటే సో ఎస్ఈ నేర్చుకోవడానికి అతి ముఖ్యమైనది ఇంటర్నెట్ సేవీ అయి ఉండాలి ఇంటర్నెట్లో ఎప్పుడు శోధించాలి కొత్త ఇన్ఫర్మేషన్ని సర్చ్ చేయాలి ఎక్స్ప్లోర్ కావాలి అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం తను ఎంత ఎక్స్ప్లోర్ చేయాలి కొత్త కొత్త విషయాలను అప్డేట్ చేయగలిగితే సో ఎస్సిఓకి చాలా ఇంపార్ చాలా ఇచ్చిన పర్సన్ అవుతారు ఇంకొకటి ఎస్సీఓకి ఇంకొకటి ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే తనకు తను ఒక బిజినెస్ పర్సన్గా ఊహించుకొని తన కస్టమర్కి హెల్ప్ చేయడం వల్ల సో ఆ ప్యాషన్తో తన వెబ్సైట్ ఓనర్కి మంచి బిజినెస్ పెంపొందించిన వాళ్ళు అవుతారు ఇంకొకటి ఇంగ్లీష్లో రిటర్న్ స్కిల్స్ కంటెంట్ రాయగలిగితే అది చాలా ప్రాధాన్యత వస్తుంది కొంతమంది ఇంగ్లీష్లో కంటెంట్ రాయలేని వాళ్ళు ఆర్టికల్స్ రాయలేని వాళ్ళు దాన్ని యూట్యూబ్ వీడియో రూపంలో యూట్యూబ్లో అప్లోడ్ చేసి అందించడం కూడా జరుగుతుంది అదే ఆర్టికల్స్ని వాళ్ళు కొంతమంది కంటెంట్ రైటర్స్ ఎస్సీఓ కంటెంట్ రైటర్స్ అని ఉంటారు ఎస్సీఓ కాపీ రైటర్స్ అని బేసిక్గా వీళ్ళు స్టోరీ రైటర్స్ అయితే బిజినెస్ పరంగా సర్చ్ంచిన ప్రకారంగా టెక్నాలజీని యూజ్ చేసుకొని రాసే వాళ్ళని కాపీ రైటర్స్ వాళ్ళు క్రియేటివ్గా రాయడం జరుగుతుంది వాళ్ళతో వీళ్ళ కంటెంట్ వీళ్ళు రాయాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల ఆర్టికల్ని వాళ్ళు రాసి మళ్ళీ బేసిక్గా ఎస్సీఓకి బ్యాగ్గా ఆర్టికల్స్ పంపించడం జరుగుతుంది సో దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం వల్ల సో ఈజీగా గూగుల్ ఏంటంటే బేసిక్గా ఈ ఎస్ఈఓ కంటెంట్ రైటింగ్ అనేది గూగుల్ ఈజీగా స్పైడర్స్ ఈజీగా ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్ ఉండడం వల్ల యా ఖచ్చితంగా బికాస్ ఏంటంటే ఇట్స్ అ గ్లోబల్ లాంగ్వేజ్ రైట్ సో బట్ దట్ డెంట్ మీన్ ఈ షుడ్ నాట్ బి ఈరోజు మల్టీ లింగ్వల్ లాంగ్వేజ్ ఎస్సిఓ అని కూడా ఈవెన్ యూ కెన్ సీ ద మోర్ కపుల్ ఆఫ్ సైట్స్ ఇన్ తెలుగు ఇప్పుడు మనము చైనాకి వెళ్తే వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుంది సో బట్ బేసిక్గా ఏంటంటే ఇంగ్లీష్ పాపులారిటీ ఎక్కువ అక్కడ పబ్లిక్ ఎక్కువ కాబట్టి కన్జ్యూమర్స్ ఎక్కువ కాబట్టి మనం ఎక్కువ ఇంగ్లీష్లో రిటర్న్ రావాలని చెప్పేసి చెప్తుంటాం సో వెబ్సైట్ కానీ సరిపోతుందా ఇంకా నేర్చుకోవాలి ఎస్సీఓ చేయడం వల్ల ఎస్ఈఓ అనేది ఒక ఫ్యూయల్ లాంటిది సో బేసిక్గా ఎస్సీఓ చేయడం వల్ల ఎండ్ యూజర్కి మన బిజినెస్ ఉంది అన్న విషయాన్ని కస్టమర్కి ఉంది అన్న విషయాన్ని మనం తీసుకెళ్తాం అంత మాత్రమే కస్టమర్ ఖచ్చితంగా ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి దాంట్లో టైం స్పెండ్ చేసేసి సో ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని తీసుకోవాల్సిన గ్యారంటీ ఏం లేదు అయితే ఏంటంటే మనం ఎస్సీఓతో పాటు కొంత ట్రస్ట్ను క్రియేట్ చేయగలిగితే సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా సో బేసిక్గా ఈ ఫేస్బుక్ అయితేనేమి లేదంటే లింక్డ్ ఇన్ అయితేనేమి బేస్డ్ అని మీ బిజినెస్ని బట్టి సోషల్ మీడియాలో మీరు ఫ్యాన్ బేస్ ట్రస్ట్ను క్రియేట్ చేయగలిగితే ఆ వెబ్సైట్ మీద వెబ్ పేజ్ మీద యూజర్ ఎంగేజ్ కావడానికి అవకాశం ఉంది ఇంకొకటి ఆ వెబ్సైట్ డిజైనింగ్ అప్పుడే వెబ్సైట్ డెవలింగ్ అప్పుడే సో మీరు ఎస్సిఓ ఇన్ఫర్మేషన్స్ని ఎస్ఈఓ స్టాండర్డ్స్ని డిజైనర్స్తో షేర్ చేసుకోవడం వల్ల వెబ్సైట్ డిజైనింగ్లోనే వాళ్ళ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వడం వల్ల సైట్ యూజర్ ఆ గూగుల్ కూడా స్పైడర్స్ కూడా క్రాల్ చేసి ఇమీడియట్గా మీ వెబ్సైట్ని తీసుకురావడానికి ఇన్ ది సేమ్ యూజర్ దాని మీద ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం ఉంది సో బేసిక్గా అందుకే ఇప్పుడు ఈవెన్ గూగుల్ సెర్చ్ చూస్తే ఒకప్పుడు ఓన్లీ ఎస్సిఓ కంటెంట్ ఉంటే లింక్స్ నెంబర్ ఆఫ్ బ్యాక్ లింక్స్ అంటే బ్యాక్ లింక్స్ అంటే రికమెండేషన్స్ ఈ వెబ్సైట్ గురించి పది కొన్ని వందల వెబ్సైట్స్ మంచిదని చెప్పడం అనేది బ్యాక్ లింక్స్ అంటాం వాటి మీదనే బట్ ఇప్పుడు యూజర్ ఎంగేజ్మెంట్ ఆ సైట్ మీద ఎంతమంది ఆ పేజ్ మీద యూజర్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంట్ దీనివల్ల ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఇన్ఫర్మేషన్ అందించడంతో పాటు ఇన్ఫర్మేషన్ ప్లస్ ట్రస్ట్ ఈజ్వల్ టు మనం కన్వర్షన్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఎస్సీఓ మనం ఒక్కసారి ఎస్సీఓ వెబ్పేజ్ జనరల్ ఎస్సీఓ ఫ్రెండ్లీ వెబ్ పేజెస్ అంటారు ఎప్పుడైతే మనం వెబ్సైట్ని మనం అనుకున్నట్లు ఆన్ పేజ్ చేయడము లోకల్ ఎస్సీఓ చేసుకోవడం ఆ స్టాండర్డ్స్ని ఫాలో చేశాక ఆబ్వియస్లీ ఆ గూగుల్ స్పైడర్స్ మిమ్మల్ని ఆ క్యూలో నుంచి సర్చ్ చేస్తే యూజర్ సర్చ్ చేస్తున్నప్పుడు డిఫాల్ట్గా మొదట్లో మీరు ఎక్కడో వంద పేజ్లోనూ రెండు రెండు వందల పొజిషన్లో ఉండొచ్చు సింపుల్గా ఎస్ఈ ఫ్రెండ్లీ చేయడం వల్ల యూజర్ టైం స్పెండ్ చేయడం వల్ల గూగుల్ కూడా ఓకే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్న విషయంతో మీరు చిన్నగా ఫస్ట్ పేజీలో రావడానికి ఒక మొదట్లో నుంచి వంద పేజీలో నుంచి తర్వాత ఫిఫ్టీ తర్వాత ట్వంటీ ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడైతే ఫస్ట్ పేజ్లోకి వచ్చారో ఈ మరి ఈ ప్రాసెస్ జరుగుతుందా లేదా తెలుసుకోవాలి మరి వంద పేజీల నుంచి ఫిఫ్టీ పేజ్కి వచ్చామో లేదా ఈరోజు వంద మంది విజిట్ చేశారు మూడు వందల మంది విజిట్ చేశారని తెలియడానికి జనరల్గా గూగుల్కే గూగుల్ సెల్ఫ్ దెర్ ఓన్ ప్రొడక్ట్ గూగుల్ అనాలిటిక్స్ అని చెప్పేసి ఈ అనాలిటిక్స్లో వెళ్ళడం వల్ల ఏంటంటే మనకు మొత్తం ట్రాకింగ్ ఏ పేజీకి వెళ్ళారు ఏ ఐపీ నుంచి వచ్చారు ఏ లొకేషన్ నుంచి వచ్చారు ఏ కీవర్డ్ సర్చ్ చేసి వచ్చారు ఈ విధంగా తెలియడం వల్ల మీరు ఆ యూజర్స్ ఎన్ ఇంకా మీరు ఆ యూజర్స్కి బెటర్ సర్వీసెస్ ఇచ్చి వాళ్ళని ఎక్కువ ఎంగేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది యూజర్ ఎలాంటి కీవోడ్స్ని సెర్చ్ చేస్తున్నాడని ఆ వాళ్ళ కస్టమర్ పల్స్ కూడా మీకు తెలుస్తుంది ఈ గూగుల్ అండ్ ద్వారా మీరు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు ఎస్సిఓ ఎలాంటి తప్పులు చేస్తుంటారు సో యా బేసిక్గా ఈ ఎస్సిఓ మీద కొంత అవగాహన తెచ్చుకున్నాక వాళ్ళు వెబ్సైట్లో మొట్టమొదటిగా చేసే మిస్టేక్స్ ఎలాగా ఉంటాయంటే వెబ్సైట్ యూఆర్ బేసిక్గా మనం సైట్ ఓపెన్ చేసినా ఒక ఈఆర్ అనే డబ్ల్యూ డాట్ ఎక్స్వైజ్ డాట్ కామ్ లేదంటే ఆ పర్టికులర్ సర్వీసెస్ పేజ్ అబౌటైజ్ పేజ్ను చేయడం జరుగుతుంది సో బేసిక్గా ఈ వెబ్ డిజైనింగ్లో కానీ లేదా కొంతమంది సరైన అవగాహన లేని వాళ్ళు ఆ ఫైల్ నేమ్ని ఆ వెబ్ పేజ్ని క్రియేట్ చేసేసి ఏదో పేజ్ ఫైల్ నేమ్ని క్రియేట్ చేసేసడం దానికి ఫైల్ నేమ్కి ఎక్స్వై సర్వీసెస్ పేజ్కి జస్ట్ సర్వీసెస్ పేజ్ అని చేసే బదులు ఇంకొక నేమ్ పెట్టడం లేదా అబౌటైజ్ పేజ్ అనుకుంటే సో ఈ పేజ్ నేమ్స్ అనేది నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నేమింగ్ కన్వెన్షన్ మీద చాలా మంది పెద్దగా ఇంపార్టెంట్ అన్నారు మనం వెబ్ పేజ్ డిజైన్ చేసామా దాన్ని ఫైల్ సేవ్ చేసినామా ఇంటర్నెట్లో వెబ్సైట్లో అప్లోడ్ చేసామా కానీ ఫైల్ నేమింగ్ కన్వెన్షన్ చేయడం వల్ల ఏంటంటే అది యాక్చువల్గా యూఆర్ఎల్ ఆప్టిమేషన్ అంటాం సో గూగుల్ స్పైడర్స్ యూజర్ సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మీ లో ఉన్న స్ట్రక్చర్ను బట్టి బేసిక్గా ఎగ్జాక్ట్ కీబోర్డ్ మ్యాచ్ డొమైన్ అని అంటుంటారు సో అది ఇప్పుడు తగ్గింది అందుకే ఇప్పుడు మనం ల్యాండింగ్ పేజ్ అంటుంటాం అన్నమాట సపోజ్ మనం ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాము మొబైల్ ప్రోడక్ట్ డిస్కౌంట్ ఉంది మొబైల్ ప్రోడక్ట్స్ గురించి సర్చ్ చేస్తున్నప్పుడు నేను ఒక త్రీ జీ మొబైల్స్ అని సర్చ్ చేస్తున్నప్పుడు మీరు ఆ డెవలప్ చేసే పేజీ త్రీ జీ మొబైల్ ప్రోడక్ట్స్ అనే దానికి ఆ యూఆర్ఎల్ కూడా త్రీ జీ మొబైల్స్ అనేది సేవ్ చేయడం వల్ల గూగుల్ కూడా ఇమీడియట్గా అర్థం చేసుకోవడానికి ఈజ్ ఉంది ఇంకోటి చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే మనము ఫైల్ నేమ్ని త్రీ జీ మొబైల్స్ అని డైరెక్ట్గా సేవ్ చేయడం మీరు త్రీ జీ హైఫన్ మొబైల్ హైఫన్ అంటే ప్రతి ఓర్డ్కి హైఫన్ ఇవ్వడం వల్ల ఏంటంటే క్రాలింగ్లో ఈజీగా తీసుకుని ఉంటుంది అలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి తెలియవు అది ముందు జరుగుతాయి రైట్ ముందు ఏదో ఫైల్ నేమ్ చేసేసి సబ్మిట్ చేసేస్తారు అది డేటాలో ఇండెక్సింగ్ అయిపోయి ఉంటుంది ఇండెక్సింగ్ అయిపోయాక అన్ని ఎందుకు పక్క వాళ్ళది వస్తుంది మరి మాదిరి రావట్లేదు మరి వాళ్ళు మొబైల్ సైటే మాది మొబైల్ సైటే సో ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల కూడా వాళ్ళ మిస్టేక్ జరగడం జరుగుతుంది ట్రాక్ తెలుసుకోవచ్చు రైట్ ఇప్పుడు అనుకున్నట్లు గూగుల్ ట్రాకింగ్కి వెబ్ మాస్టర్స్ అని ఒక లాగిన్ ఉందనమాట సో గూగుల్ హ్యాంగ్ దేర్ ఓన్ వెబ్ మాస్టర్ గైడ్ లైన్స్ ఓన్ వెబ్ మాస్టర్ అకౌంట్ ఈ మాస్టర్ ఏం చేస్తామంటే మనం ఒక వంద పేజెస్ ఉన్నాయని చెప్పి సబ్మిట్ చేస్తాం జనరల్గా ఏంటంటే మనము మనం మనం వంద పేజెస్ సబ్మిట్ చేసేసాం బట్ రెగ్యులర్గా మనం ఆ ట్రాక్ చేయడం వల్ల ఏంటంటే ఒకసారి ఎయిటీ పేజెసే మన మన దృష్టిలో హండ్రెడ్ పేజెస్ని మనం అప్లోడ్ చేసేసాం బట్ గూగుల్కి ఎయిటీ అర్థమే ఇంకా ట్వంటీ పేజెస్ ఇండెక్స్ కాలేదు జనరల్గా ఇండెక్సింగ్ అని అంటే లిస్టింగ్ అనమాట ఎందుకు ఆ ట్వంటీ పేజెస్ ఇండెక్స్ కాలేదు ఎయిటీ పేజెస్ ఇండెక్స్ అయ్యాయి ఓకే ఏ డేట్లో అయ్యాయి ఓకే ఆ ట్వంటీ పేజెస్ని మళ్ళీ ఇండెక్స్ చేయాలంటే ఎలా రీసబ్మిట్ చేయాలి ఓకే మనం సైట్ ఇండెక్స్ చేస్తాం ఒక్కోసారి జనరల్గా మనం సైట్ని హ్యాక్ కావడం అని అంటుంటాం మాల్వేర్ జరిగింది హ్యాక్ జరిగింది అని చెప్పేసి ఏ పర్టికులర్ పేజ్ మాల్వేర్ జరిగింది మనం హండ్రెడ్ పర్సెంట్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి మరి ఆ ఏ పర్టికులర్ పేజ్లో మనం మాల్వేర్ ఉంది వైరస్ వచ్చింది తెలుసుకుంటాం ఈ వెబ్ మాస్టర్స్ ద్వారా మనం ఆ పర్టికులర్ పేజ్ని ఈజీగా తెలుసుకొని ఆ పేజ్ని డెవలపర్కి చెప్పడం వల్ల ఆ వైరస్ని క్లీన్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చేయడం జరుగుతుంది అలాగే నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కీవ కీవర్డ్స్ మనము అనుకున్నాం కీవర్డ్స్ని బట్టి బ్యాక్ లింక్స్ని బట్టి వస్తుంది మనకు తెలుసు బ్యాక్ లింక్స్ని బట్టి వచ్చిందన్న కానీ ఏ బ్యాక్ లింక్స్ని వచ్చింది ఎన్ని ఎన్నొచ్చాయి మనం ఏంటి ఒక వంద వెబ్ మాస్టర్స్ వంద వెబ్సైట్స్కి పంపించి మనం వంద మందిని మాకు లింక్ ఇవ్వండి మాకు రికమెండ్ చేయమని అడిగాము సో వందలో నిజంగా వంద మంది మనకు లింక్ సబ్మిట్ చేశారా ఎయిటీ మెంబర్స్ ఇచ్చారా సో ఆ పర్సంటేజ్ బ్యాక్లింగ్స్ ఇలాంటి బ్యాక్లింగ్స్ తెచ్చుకుంటే మెయిన్ మన బిజినెస్ రిలేటెడ్ లైక్ మైండెడ్ వెబ్సైట్స్ని వాళ్ళ వెబ్ మాస్టర్స్ని అప్రోచ్ కావాలి లేటెస్ట్ ఇఫ్ ఆర్ ఎగ్జాంపుల్ విల్ బి సెల్లింగ్ ఏ రెసిపీస్ ఆర్ వీఆర్ సెల్లింగ్ అ కైండ్ ఆఫ్ ఈ ఈ కామర్స్ ప్రోడక్ట్స్ ఓకే సో ఇఫ్ యూఆర్ సెల్లింగ్ ఏ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ యూ షుడ్ చెక్ ద లైక్ మైండెడ్ పీపుల్ మనం రెసిపీస్ సేల్ చేస్తున్నప్పుడు దీన్నే రెలవెంట్ బ్యాక్ లింక్స్ అంటాం జనరల్గా సో మనం ఏ బిజినెస్ చేస్తున్నామో ఆ పర్టికులర్ వెబ్సైట్ ఓనర్స్కి వాళ్ళకు ఒక కాంటాక్ట్ ఫామ్ మాస్టర్స్ ఉంటారు యూ కెన్ గో అండ్ యూ కెన్ ఫిల్ ద ఫామ్ అనమాట ఇలా వీఆర్ ది స్టార్ట్అప్ వెబ్సైట్ సో విల్ బి సెల్లింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వాళ్ళకి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు మనకు వాళ్ళ మన వెబ్సైట్లో మన బేసిక్గా ఏంటంటే అసలు మీకు ఎందుకు ఇవ్వాలి మేము మీ లింకుకు మేము ఎందుకు మీకు బ్యాక్ లింక్ ఇవ్వాలి అనేది జరుగుతూ ఉంటాయి సో అప్పుడు యూ కెన్ టెల్ దట్ సో వీ హ వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్ సో మేము ఆ ఆర్టికల్ని మీ ఆ కంటెంట్ని మీకు ఫ్రీకి ఇస్తాం సో యూ కెన్ పబ్లిష్ ఇన్ యువర్ ఎప్పుడైతే ఆర్టికల్ని కంటెంట్ని పబ్లిష్ చేయడం వల్ల సో మనకు అక్కడి నుంచి లింక్ వచ్చే అవకాశం ఉంది బికాస్ దే నీడ్ ఇన్ఫర్మేషన్ దే నీడ్ కంటెంట్ యూ నీడ్ బ్యాక్లింగ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ బార్టర్ సిస్టమ్ సో దిస్ ద వే యూ కెన్ అప్రోచ్ యూ కెన్ గెట్ అ బ్యాక్లింగ్స్ ఇది ఒక వన్ ఆఫ్ ది వే ఇంకొక వే ఏంటంటే మీరు ఈరోజు మనం సోషల్ మీడియా ఛానల్స్ ఫేస్బుక్లో ఉన్నాయి ఫేస్బుక్లో వెళ్ళేసి ఆ పర్టికులర్ వెబ్సైట్ని ఆ పర్టికులర్ కంటెంట్ని ప్రమోట్ చేయడం వల్ల యూ విల్ బి గెటింగ్ వన్ లింక్ ఫ్రమ్ ఫేస్బుక్ రైట్ దట్ ఇస్ వన్ ఆఫ్ ది చాప్టర్ వేర్ యూ కెన్ సే సోషల్ బ్యాక్ లింక్ అనమాట దానికి క్వాలిటీ రీచ్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం క్వాలిటీ బ్యాక్ లింక్ అన్నాం అలాగే మీరు కపల్ ఆఫ్ ఛానల్స్లో ఫోరమ్స్ ఉన్నాయి కొన్ని క్యూఎస్ క్యూ సైట్స్ ఉంటాయి ఇఫ్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఏ కెరియర్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వెబ్సైట్ అనుకోండి జనకులు ఎక్కడైనా మనం ఫోరమ్స్ కానీ క్యూ వెబ్సైట్స్ ఉంటాయి కోరా డాట్ కామ్ యూ కెన్ సే కోరా డాట్ కామ్ మీరు ఆ కూరలు వెళ్ళేసి యూ కెన్ గివ్ ద మీరు వేరే వాళ్ళ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వచ్చు ఇంది సేమ్ ఇఫ్ హ్యావ్ క్వశ్చన్ యూ కెన్ ఆన్సర్ అలా అడుగుతున్నప్పుడు ఏంటంటే సో యువన్ కైండ్ ఆఫ్ ఆ ప్రొఫైల్ ఆప్టిమేషన్ ఎప్పుడైతే మనం అలా క్వశ్చన్ అడగంటే ఫస్ట్ యు షుడ్ రీస్ట్ అనమాట మీ ఫస్ట్ నేమే లాస్ట్ నేమ్ యూ షుడ్ షో కేస్ యువర్ సెల్ఫ్ అక్కడ యూ హ్యావ్ ఛాన్సెస్ వేర్ యూ కెన్ సెటప్ యువర్ లింక్ దట్ ఇస్ ఆల్సో వేర్ యూ కెన్ గెట్ లింక్ ఫ్రమ్ సమ్ వన్ సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ఛానల్స్ ఇస్ దెర్ జనరల్గా మనం టెక్నికల్గా ఇట్స్ అ కైండ్ ఆఫ్ వన్ వే బ్యాక్ లింకింగ్ అని టూ వే బ్యాక్ లింకింగ్ అని మాట్లాడుతుంటారు వన్ వే బ్యాక్ లింక్ అంటే యూ విల్ బి గెటింగ్ లింక్ ఫ్రమ్ సమ్ వన్ లేటెస్ట్ సే యు ఆర్ పబ్లిషింగ్ ఆర్టికల్ లైక్ నమస్తే తెలంగాణ సో ఇఫ్ ఇఫ్ యూఆర్ ఆర్టికల్ ఈజ్ వెరీ రెలవెంట్ ఇఫ్ ఇస్ వెరీ గుడ్ డెఫినెట్లీ దే విల్ పబ్లిష్ దట్ మీన్స్ యూ వి గెటింగ్ లింక్ ఫ్రమ్ సమ్ వన్ రైట్ సో దట్ ఈస్ అ వన్ వే లింక్ బట్ దేర్ ఆర్ ద బాటర్ సిస్టమ్ ఇప్పుడే అనుకున్నాం కదా మేము మీకు ఎందుకు ఇవ్వాలి అన్నప్పుడు కొంతమంది అంటే వు డోంట్ హాఫ్ ఇన్ఫర్మేషన్ ఓకే మేము ఆర్టికల్ ఇవ్వలేము బట్ మేము మీ సైట్ లింక్ మా దాంట్లో ప్లేస్ చేసుకుంటాము మాది యా బట్ యాక్చువల్లీ వు డోంట్ రికమెండ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట ఎందుకంటే దే షుడ్ బి కైండ్ ఆఫ్ ఏ సమ్ వ్యాలిడ్ రీజన్ ఉన్నప్పుడే మనం అలా ఎక్స్చేంజ్ చేసుకోవడం ఎల్స్ ఇట్ గోస్ట్ స్పామ్ అనమాట సో దేర్ ఆర్ వన్ వే టూ వే అని చెప్పేసి కోర్స్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ త్రీ వే అని కూడా చెప్తుంటారు అనమాట దట్స్ అ వన్ మోర్ కాన్సెప్ట్ జనరల్ గెస్ట్ పోస్టింగ్ అని చెప్పేసి చేయడం జరుగుతుంది మన పేరెంట్స్ సైట్ ఉంటుంది మనకు మన పేరెంట్స్ సైట్ మనకు సిస్టర్ సైట్స్ కూడా కొన్ని ఉండడం జరుగుతుంది సో అప్పుడు జనరల్గా ఏంటంటే మన పేరెంట్స్ మనం పేరెంట్స్ సైడ్ నుంచి లింక్ ఇవ్వలేకపోయినా కానీ అట్లీస్ట్ యూ కెన్ హెల్ప్ గెట్ ఫ్రమ్ అవర్ సైడ్ బట్ ఏ లింక్ ఇచ్చినా అనే ద బేసిక్ ఒకటి ఆలోచన లైన్ ఏంటంటే ఇట్ షుడ్ బి రెలవెంట్ మనం తెచ్చుకునే లింక్ కానీ బేసిక్గా బ్యాక్ లింక్స్ అనేది ఒక రికమెండేషన్స్ రికమెండేషన్స్ మనల్ని ఎవరు చేయాలి మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మనల్ని రికమెండ్ చేసినప్పుడే మనం ఇన్ ది సేమ్ వే యువర్ వెబ్సైట్ షుడ్ గెట్ రికమెండేషన్స్ ఫ్రమ్ సేమ్ లైకమెండెడ్ పీపుల్ ఇఫ్ యూఆర్ గెటింగ్ లింక్ ఫ్రమ్ ఏ వెరీ ఇండస్ట్రీ పీపుల్ లెట్స్ సమ్ మెట్ బి ఇఫ్ ఆర్ సెల్లింగ్ సమ్

రైట్ సో బేసిక్గా సెల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఓవర్ ఇంటర్నెట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఓవర్ ఇంటర్నెట్ అలాగే షేరింగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ సైట్స్ ప్రోడక్ట్ సైట్స్ని మనం డివైడ్ చేయగలుగుతాయి సో మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ సైట్స్ని మనం వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ వేర్ మోస్ట్ ఆఫ్ ది వెన్ ది ఈ కామర్స్ విల్ బి డూయింగ్ సమ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ బేసిక్గా ఎక్కువగా ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇండియాలో మనం ఎక్కువ ఈ కామర్స్ పోర్టల్స్ కూడా జరుగుతుంది లెట్స్ ఈ టేక్ ఫ్లిప్కార్ట్ కానీ జీపమ్ కానీ ఈ మోస్ట్ ఆఫ్ ది స్టార్ట్అప్స్ కొత్తగా ఇలాంటి ప్రోడక్ట్స్ పెట్టాలి ఈ కామర్స్ సైట్స్ పెట్టాలనుకున్న వాళ్ళు బేసిక్గా ఇవన్నీ డైనమిక్ సైట్స్ అనమాట మోస్ట్ ఆఫ్ ది వెబ్ పేజెస్ వీల్ ఇంట్రాక్ట్ విత్ డేటాబేస్ ఎందుకంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ తెలియాలంటే గూగుల్కి ఇట్ షుడ్ ఇంట్రాక్ట్ ఆ వెబ్ పేజ్ మళ్ళీ అగైన్ డేటాబేస్లో ఉన్న ప్రైజెస్ని ఇన్ఫర్మే ఈ షుడ్ అయితే ఆ ప్రోడక్ట్ పేజెస్ని జనరల్గా ల్యాండింగ్ పేజ్ ఆప్టిమేషన్ అంటున్న ప్రోడక్ట్ పేజ్ ఆప్టిమేషన్ మనం ఎప్పుడే ఇప్పుడు అనుకున్నాము వెబ్ పేజ్లో మనం అంద ఆ వెబ్సైట్లో హండ్రెడ్ వెబ్ పేజెస్ ఉంటే అన్ని వెబ్ వెబ్పేజ్ని గూగుల్ మాస్టర్స్లో సబ్మిట్ చేయడం వల్ల సైట్ మ్యాప్ ద్వారా సైట్ చేయడం వల్ల ఇండెక్స్ ఉంది ఇంది సేమే ప్రతి ప్రోడక్ట్ ఆ ప్రైజ్ అయితేనేమి టైటిల్ అయితేనేమి ప్రోడక్ట్ డైమెన్షన్స్ ప్రతిది మనం ఒక ఎక్సెల్ షీట్లో ఫైండ్ చేసేసి దాన్ని మనము ఎక్సంబల్ ఫార్మాట్లో మనం గూగుల్కి గూగుల్ మర్చి ఉంటుంది ఇట్ వాస్ గూగుల్ బేస్ అనమాట ఇప్పుడు గూగుల్ మర్చి ఉంటుంది యూ కెన్ అప్లోడ్ ఆల్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ టు గూగుల్ మర్చెట్ సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ షాపింగ్ స్టోర్స్ అనమాట సో ఇక్కడ సింపుల్ మిస్టేక్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ ఈ డైనమిక్ పోర్టల్స్ డెవలప్ చేసినట్టే జనరేట్గా ఆటోమేటికల్లా మోస్ట్ ఆఫ్ ది వెబ్ పేజెస్ విల్ కమ్ యాజ్ ఎక్స్ వై డాట్ జెడ్ డాట్ కామ్ స్లాష్ జీరో వన్ టూ త్రీ ఫోర్ డాట్ ఇఫ్ ఇస్ పిహెచ్పి ఇట్ విల్ బి పిహెచ్పి ఇఫ్ట్ ఇస్ జావా ఇట్ విల్ బి మోస్ట్ ఆఫ్ ది లైబ్రరీ ఫైల్స్ మోస్ట్ ఆఫ్ ది డైనమిక్ ఫైల్స్ జనరేటెడ్ యాజ్ అ నంబర్స్ బికాస్ దేర్ ఇన్ టు సమ్ ఐపీ బట్ ఆ నంబర్స్ మనము డెవలపర్స్ యాంగిల్లో ఫైన్ బట్ గూగుల్ యాంగిల్లో ఇట్ వోంట్ అండర్స్టాండ్ ద నంబర్స్ దే నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ సో యూ షుడ్ మేక్ షూర్ ద విత్ డెవలప్మెంట్ టీమ్ ఓకే ఇన్స్టడ్ ఆఫ్ గెటింగ్ ద స్టా ప్రోడక్ట్ నేమ్ ప్రోడక్ట్ యూఆర్ ఆల్ షుడ్ బి కైండ్ ఆఫ్ స్టాటిక్ అనమాట సో మనం అది డెవలపర్స్ ఇంట్రాక్ట్ అయ్యి మనం అది చెప్పగలిగితే ఈ ప్రోడక్ట్కి ఈ టైటిల్ ఉంది ఈ ప్రైజెస్ అని చెప్పగలిగితే దే విల్ మేక్ షూర్ టు గెట్ ది యూఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ స్టాటిక్ యూఆర్ఆల్ ఇప్పుడైతే రేటింగ్స్ ఉన్నాయి కదా వాటిని డిలీట్ చేయవచ్చా ఇప్పుడు రేటింగ్స్ అన్ని వస్తుంటాయి వాటిని డిలీట్ చేసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుంది జనరల్గా బేసిక్గా ఈ రివ్యూస్ రేటింగ్స్ అనేవి మనము డిలీట్ చేయలేమండి ఎందుకంటే రేటింగ్స్ అనేవి కస్టమర్స్ ఇచ్చిన రేటింగ్స్ కస్టమర్స్ వాళ్ళ లాగిన్ అయ్యి వాళ్ళు ఇచ్చిన రేటింగ్స్ని మనం డిలీట్ చేయలేము సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ రేటింగ్స్ అనేది మైట్ బి బిజినెస్ ఓనర్ ఆర్ లైక్ యువర్ సెల్ఫ్ యూ విల్ బీ వెరీ రైట్ స్టిల్ మీకు కొంత రేటింగ్స్ రా మీకు కూడా తెలియదు ఆ ఇన్ఫర్మేషన్ యూ కెన్ టేక్ యాజ్ అ పాజిటివ్ కస్టమర్ రేటింగ్ తీసుకోవడం వల్ల ఇఫ్ ఇట్ ఈస్ దట్ అది ఒక కామెంట్ రూపకంగా అయితే అది ఫీడ్బ్యాక్ అయితే మీరు దాన్ని యూ అప్రోచ్ దట్ కస్టమర్ వాళ్ళని అప్రోచ్ అయ్యి సో ఈ రేటింగ్ మీరు ఎందుకు ఇచ్చారు మోస్ట్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ ఫైవ్ టూ అని చెప్పేసి అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీ అని చెప్పేసి ఉంటారు సో మీరు దాన్ని యూ టేక్ యాజ్ సీరియస్గా తీసుకొని ఇప్పటి నుంచి వచ్చే కస్టమర్స్కి యు మేక్ షూర్ దట్ మీరు ఆ నెగిటివ్ రేటింగ్స్ రాకుండా నెక్స్ట్ కస్టమర్స్ని మీరు మంచి రేటింగ్స్ తెప్పించుకోవడం వల్ల బేసిక్గా యూజర్ కొత్తగా వచ్చే యూజర్ కూడా రేటింగ్ చూసినా కానీ అవుట్ ఆఫ్ టెన్ రేటింగ్స్లో ఏదో ఒక వన్ ఆర్ టూ రేటింగ్స్ ఉన్నంత మాత్రమే మిమ్మల్ని తప్పుగా అనుకోని అవకాశం లేదు సో బేసిక్గా ఆన్సర్ ఏంటంటే డిలీట్ చేయలేము బట్ మీరు ఈ విధంగా ఓవర్కమ్ చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు ట్రస్ట్ అని చెప్పుకోవచ్చు సో అట్లీస్ట్ వచ్చే కస్టమర్స్ అన్న మీరు మంచి రేటింగ్ ఇచ్చేలా మీరు మంచి సర్వీస్ ఇవ్వడం వల్ల యూల్ హ్యావ్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వాళ్ళ ఫ్యూచర్ రైట్ బేసిక్గా ఎస్సీఓ నేర్చుకున్న వాళ్ళకి ఎస్సీఓ అనలిస్ట్ అనే పొజిషన్ ఉంటుందండి మోస్ట్ ఆఫ్ ది ఎస్సీఓ అనాలిస్ట్ బిఫోర్ ఇనిషియల్ స్టేజ్లో ఒకసారి జూనియర్ ఎస్సీఓ అని చెప్పేసి ఆ ట్రైనింగ్గా తీసుకోవడం జరుగుతుంటుంది సో ద హోల్ కాన్సెప్ట్ ఈస్ టు మేక్ ఎస్సీఓ అనలిస్ట్ అనమాట ఒకసారి వాళ్ళు ఒక ఎస్సీఓ అనలిస్ట్గా వన్ ఆర్ టూ ఇయర్స్ ఆ సచిజన ఆప్టిమేషన్ అనాలిస్ట్ దట్స్ వై వి లివ్ సే అనలిస్ట్ అనమాట అనలిస్ట్ దీ షుడ్ బీ క్రియేటివ్ థింకింగ్ దాన్ని మీరు కానీ జస్టిఫై చేయగలిగితే ఆ జాబ్ని మీరు మంచిగా క్రియేట్ చేయగలిగితే యూల్ హ్యావ్ ఛాన్స్ టు గో యాజ్ ఏ సీనియర్ ఎస్ఈ అనలిస్ట్ ఓకే ఇఫ్ యూ కెన్ ప్రూవ్ దట్ యాజ్ ఎ సీనియర్ ఎస్ఈ అనాలిస్ట్ యుల్ హ్యావ్ ఛాన్స్ టు ఇంటరాక్ట్ విత్ ద కంటెంట్ రైటర్స్ తోని మీకు ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ టీమ్ లీడ్ స్కిల్స్ యాజ్ అ సీనియర్ ఎస్ఈఓగా రావడం వల్ల యూ హ్యావ్ ఛాన్స్ టు గో యాజ్ ఎస్సీఓ టీమ్ లీడ్ సో దిస్ ఇస్ ద ప్రాసెస్ యూ షుడ్ గో ఫ్రమ్ ఎస్ఈ జూనియర్ ఎస్ఈ టు ఎస్ఈఓ టీమ్ లీడ్ ఈ ఎస్సీఓ టీమ్ లీడ్గా మీరు కావడం వల్ల అడ్వాంటేజ్ అంటే ఈరోజు ఈ టీమ్ లీడ్గా యు యుల్ హ్యావ్ ఇంట్రాక్ట్ విత్ క్లయింట్స్ అండ్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ అస్ యువర్ జూనియర్స్ ఇక్కడ ఏంటంటే యుల్ హ్యావ్ ఆపర్చునిటీ గెట్ ద ఇంటరాక్ట్ విత్ సోషల్ మీడియా పీపుల్ అగైన్ యూ కెన్ థింక్ అబడ్ ద సోషల్ మీడియా ఈరోజు మనము సోషల్ మీడియా కూడా వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది రైట్ సో ఎస్ఈఓ ప్లస్ సోషల్ మీడియా అంటున్నాం మొబైల్ యాప్స్ వచ్చేసాయి సో అందుకే ఈరోజు మనము ఇంటర్నెట్ మార్కెటింగ్ అది డిజిటల్ మార్కెటింగ్ అంటున్నాం వెన్ యూ వర్క్ విత్ ద ఎస్ టీ టీ టీమ్ లీడ్ యుల్ హ్యావ్ ఛాన్సెస్ టు గెట్ ది సోషల్ మీడియా అడ్వాంటేజ్ యాజ్ వెల్స్ యూ కెన్ అండర్స్టాండ్ ద మొబైల్ Once if you are very clear with all these things, you can have a chance to be a digital marketing manager also. Okay, okay. Mm. Okay. There are a lot of companies. Even Accenture is every weekend there is an interest in Accenture. Okay. okay. Most of the MNCs are uh, hiring. Google itself uh, needs uh, oh there okay. are hundreds of employees. It. Okay. It's not uh, one more uh, very uh, advantage, uh, very good advantage in SEOs, especially you can say you can work with a small company, the people who is young four or five people, mm. and you can work with the uh, MNCs. బట్ ఇఫ్ యు కెన్ కంపేర్ దర్ ఆర్ కపుల్ ఆఫ్ జాబ్స్ యు డోంట్ హావ్ ఛాయిస్ టు వర్క్ విత్ స్మాల్ కంపెనీస్ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ ఐటి సెక్టార్ బట్ ఎస్ఈఓ గైస్ కెన్ వర్ ఓకే సో దట్ ఇస్ దట్ యా దట్స్ అ బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ యు కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్సో ఓకే 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 థాంక్యూ వెరీ మచ్ సర్ చాలా చక్కగా వివరించారు ఎస్ఈఓ గురించి చూసారుగా టెక్నాలజీ వాడుకునే నేటి రోజుల్లో మార్కెటింగ్ కూడా టెక్నాలజీనే సంతరించుకుంది అందుకే ఎస్ఈఓ లాంటి కోర్సులు మన ముందున్నాయి వాటిని నేర్చుకుని కెరియర్గా ఎంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది ఇది ఈ వారం జాబ్స్ అండ్ కెరియర్ మధ్య వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే చూస్తున్నామండి వాయిస్ ఆఫ్ తెలంగాణ